మారిపోయి ఉండేది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్? ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్? అమరావతి మీద ఆడుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మూడు రాజధానులు ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడాలంటే సిగ్గు ఎగ్గు ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఉందా ఈ నాయకులకి? రోడ్డు మీద గుంతల పూడ్చలేని దారుణమైన పరిస్థితి అవునా కాదా? గుంతల పూడ్చలేడు కానీ మూడు రాజధానులు కడతాడంట. అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా చేసి మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి. మనకిచ్చే డబ్బులు పింఛన్లు కానీ ఏది కానీ సంపద సృష్టిస్తే, ఆదాయం పెంచితే, దాని మీద గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చి అది సంక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. అదే నేను 25 ఏళ్లకు మనకు చేశాను హైదరాబాద్ నగరాన్ని. ఈరోజు మీరు చూశారు హైదరాబాద్ పోతే ఒక అవుటర్ రింగ్ రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ ఇవన్నీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరందరూ ఒక చిన్న పని చేసుకోవాలంటే, కడాన పాచి పని చేయాలంటే, మట్టి పని చేయాలంటే ఎక్కడికి పోతున్నారు? హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు. ఏంటి కర్మ అని నేను అడుగుతున్నా, ఎవరు కారణం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అదే నేను 5 ఏళ్ళు ఉండుంటే హైదరాబాద్కు దీటుగా దేశంలోనే నంబర్ 1 రాజధాని అమరావతి వచ్చేది, ఈ రాష్ట్రం బాగుపడేది, మీ జీవితాలు వెలుగొచ్చేది, మన పిల్లలు అసాధారణమైన యువశక్తిగా తయారయ్యేవాళ్ళు. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా, తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ గుర్తించాలి, మళ్ళీ ఎగరేద్దాం, నేను మాట్లాడతాను దించాలి, వెనకాన వాళ్ళకి అడ్డంగా ఉంటాయి, బ్యానర్లు దించండి ప్లీజ్, ఎంఆర్పిఎస్ దించాలి, అన్ని జెండాలు దించాలి, మళ్ళా మీటింగ్ అవుతాను ఎగరేద్దాం, మీ విషయం కూడా మాట్లాడతాం, దించండి దించాలి దించాలి. మీరు ఒకసారి చూస్తే అమరావతి 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు భూమిని ల్యాండ్ పోలింగ్ కింద అమరావతికి ఇచ్చారే తమ్ముడు, చెప్పింది వాళ్ళ దించండి, చెప్తే వినకపోతే ఎట్లా, మీరు దించాలి దించండి, అన్ని జెండాలు దించాలి, జనసేన అన్ని జెండాలు, తెలుగుదేశం అన్ని జెండాలు దించండి, మడిచిపెట్టండి, వెనకాలలో కనపడాలి, టీవీలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా తీసుకోవడానికి అడ్డంగా ఉంటే తీసేయాలి. మీరు ఆలోచిస్తే అమరావతి కానీ అభివృద్ధి అయ్యి ఉంటే